తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి ఈ బాల కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది. వాళ్ళు కూడా మనకు సరిపోని లేరు, మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్లనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు 700 కోట్లు, అయితే ఈసారి 1100 కోట్ల పైచలు కట్టినాం. అంటే పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమిన రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతూ ఉన్నాయి. ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువ మొత్తం రద్దు చేసి, నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతులకు నీటి సరఫరా ఏదైతే ఉందో, వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు 100% ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మొట్టమొదటి రైతు బంధు ఇచ్చింది ఒరిస్సా ప్రభుత్వం. ఒరిస్సా గురించి కూడా ప్రస్తావించారు, బట్ మనంత లేదు, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అసలు మొట్టమొదటి స్టార్ట్ చేశాడు వాళ్ళ స్థాయిలో, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి 12,700 రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చాడు. భూమి లేని వాళ్ళకి ఇచ్చారు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే వ్యవసాయ కార్మికులకు 10,000 రూపాయలు ఇచ్చాడు. మన దగ్గర కౌలు రైతులే దిక్కులేదు. ఆ కొద్ది సహాయం చేయడం వల్ల ఏమిటంటే ఓట్లన్నీ బిజూ పట్నాయక్ ఇచ్చారు. అది ఒకటి. రెండవది ఏమిటంటే రైతు బంధు పేరుతో నగదుగా ఇవ్వలేదు కానీ కర్ణాటక ప్రభుత్వం ధాన్యం మీద 400 రూపాయలు బోనస్ ఇచ్చింది. అంటే 1 క్వింటాలు ధాన్యానికి 400 రూపాయలు బోనస్ ఇచ్చింది. 1 ఎకరానికి 20 క్వింటాలు పడతాయి మినిమం. 20 × 400 = 8,000. ఒక రైతుకు 8,000 వచ్చేసినట్టేగా. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ పండించిన వాళ్ళకి వెళ్తాయి, పండించిన వాళ్ళకి వెళ్తాయి నేరుగా. ఎవరైతే పంట పండించారు నేరుగా మహారాష్ట్ర ప్రభుత్వం పత్తికి 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. బోనస్ ఇస్తే వాళ్ళు పత్తి ఎంత 10 క్వింటాల్ వస్తుంది అనుకోండి, 5×5,000 ఆ రూపంలో వాళ్ళు బోనస్ ఇచ్చారు. కానీ ఇక్కడి మన ప్రభుత్వం ఏంటంటే అలా కాకుండా, అందుకే కేరళ ప్రభుత్వం ధాన్యానికి 700 రూపాయలు బోనస్ ఇచ్చింది. అంటే 20 క్వింటాలకు 20×7 కనిపిస్తే 14,000 ఇచ్చింది. అవి బోనస్లు కావు. అందుకోసం ఏంటంటే బోనస్ల పేరుతో ఇచ్చారు. ఈ రైతు బంధు పేరుతో ఇచ్చింది ఇతర ఒకడు. కాబట్టి ప్రపంచంలోనే నేను ఒక్కని కాదు, ఈయన కనుక చూస్తే ఒకసారి టర్కీ పాకిస్తాన్ ఆర్థిక లెక్కలు చూడమనండి, వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందేమో. వాళ్ళు వాళ్ళ బడ్జెట్ లో 7-8% అగ్రికల్చర్ కు సబ్సిడీలు ఇస్తున్నారు రాయితీలు. అందువల్లనే అక్కడ ఎవడో ఆత్మహత్యలు చేసుకోవడం లే. బయట ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు అన్ని చేసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం విత్తనాలు ఉత్పత్తి చేస్తే వాటి కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థితి లేదు. 8 మంది ఉన్నారు గద్వాలలో కంపెనీలు, 8 కంపెనీలు ఒకటొకటి 14,000-10,000 కోట్లు సంపాదిస్తున్నారు ఆ 8 కంపెనీలు కలిసి. వాళ్ళు 50,000 మంది రైతులను పీక్క తింటున్నారు. నేను రైస్ బోల్ చేస్తానని ఉన్నదానికి గొప్పలు చెప్పడం తప్ప, ఎందుకంటే మన దగ్గర 50% మంది రైతులకు చదువు రాదు ఏం చెప్పినా వింటారు, పాపం మాకెందుకులే అని కామెంట్ చేయరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ, వాళ్ళ అగ్రికల్చర్ నాలెడ్జ్ కూడా వాళ్ళు సొంతంగా చేసి అనుభవించింది తప్ప వాళ్ళకి ఎవడో సైంటిస్టులు వాళ్ళ వీళ్ళు చెప్పింది కాదు. ఇదంతా కూడా కొద్ది గొప్ప జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే 1965-85 మధ్య హరిత విప్లవ కాలంలో అప్పుడు వీడిఓ విఎల్డబ్ల్యూఓలు ఉండి గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు ఎంకరేజ్ చేసి యూరియా వేయడం, మందులు చల్లడం ఇవన్నీ నేర్పారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ 6 సంవత్సరాల్లో జరిగింది ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి సింగిల్ పాయింట్ ఏమిటంటే
వ్యవసాయ సబ్సిడీ కింద ఏ రాష్ట్రం ఇవ్వలేని ట్రాక్టర్లు ఇచ్చామని అంటున్నారు. సబ్సిడీ కింద ఏ రాష్ట్రం ఇవ్వలేని ట్రాక్టర్లు మేము పంచిపెట్టాం సబ్సిడీ కింద అంటున్నారు. ట్రాక్టర్ అవును, రెండు రెండు ప్రతి గ్రామానికి ప్రతి ఎమ్మెల్యేకు రెండు రెండు ట్రాక్టర్లు ఇచ్చారు. అవి టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఈ పనులు చేశారు. ఏది మిషన్ కాకతీయ ఉంది కదా, చెరువుల్లో మట్టి తీయడం, దానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు వాడుతున్నారు. టీఆర్ఎస్ కాకుండా వేరే ఒక్క వ్యక్తికి ఇచ్చిన పేరు ఒక్కటి చెప్పమనండి. వాళ్ళు ఎవరు ఎవరు చెప్పినా సరే, ఏ మంత్రి చెప్పినా సరే, ఆఖరికి పల్లా వెంకటరెడ్డి ఉన్నాడు, మా వాళ్ళ రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరెడ్డి ఆయన చెప్పినా సరే, ఆయన చెప్పినా సరే. అందుకోసం ఏంటంటే ఆ ఇచ్చిన ట్రాక్టర్లు ఏంటండి 600, వాటికి ఇచ్చినటువంటి సబ్సిడీ కూడా వాళ్ళకి పోయింది. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మిషన్ కాకతీయ గురించి బాగా చెప్పారు, అయిపోయింది అన్నాడు. అసలు ఆయన చెప్పిన చెరువు పుంటలు ఏమున్నాయి ఏంటండి, 46,000 చెరువు పుంటలు ఉన్నాయి చెక్ డ్యామ్లతో సహా. 46,000లో ఆయన నిన్న చెప్పిన లెక్క ఏంటంటే 26,000 మేము పూర్తిగా తీసాం. మరి 26,000 ముందు మిగతా 20,000 అంటే దాదాపు 50% కదా. మరి అప్పుడే అయిపోయింది, స్కీమే అయిపోయింది అంటాడు ఏంటి?